నమస్తే అండి. ఈరోజు మనము ఈ వీడియోలో మిల్లీ బాక్స్ పిండి నల్లి తెల్ల నల్లి అంటారు కదా అండి, దాని గురించి మాట్లాడుకుందాము. ఇది జనరల్గా మందారము, జామ, బొప్పాయి, సీతాఫలము, మళ్ళీ బంగ మొక్కలు వీటిల్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఇది అటాక్ అయినప్పుడు మన మొక్కల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఇది ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి అలా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇవి తెల్లగా బంకలాగా పట్టుకుని ఉంటాయి, అంత తొందరగా వదలవు. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారండి, ఈ మిల్లీ బర్డ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ చీమలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఈ రెండింటికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నమాట, అవినాభావ సంబంధం ఉంది. ఇవి మిల్లీ బర్డ్స్ ఏం చేస్తాయంటే, ఈ మన ప్లాంట్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కదా, ఆ ఫుడ్లోని తీపి పదార్థాన్ని, షుగర్ కంటెంట్ని చీమలకి ఇస్తుందన్నమాట. చీమలు దానికోసం ఏం చేస్తాయి, ఈ మిల్లీ బగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. వేరే ఇన్సెక్ట్స్ నుంచి కానీ, వేరే వాటి నుంచి కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. అందుకని మిల్లీ బగ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ చీమలు కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఈ మిల్లీ బగ్స్ని మనము ఆర్గానిక్ వేలో, సేంద్రియ పద్ధతిలో ఎలా తరిమి కొట్టాలో చూద్దాము. దానికి ఏం చేయాలి, ఎలా స్ప్రే చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. దానికి మనం ఏం చేయాలంటే అండి, అది ఎక్కడ కనిపిస్తుందో అక్కడ దాన్ని ఇలా చేత్తో ప్రెస్ చేసేయటము, ఆ ఆకుల్ని రిమూవ్ చేయటము, ఇలాంటివి చేయొచ్చు. ఇంకా చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు అండి, మనం చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇది స్ప్రే చేస్తే కనుక 100% రిజల్ట్ ఉంటుంది అండి. పొయ్యి మీద ఒక బౌల్లో ఉండి వాటర్ పెట్టుకున్నాము, అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు ఇంకొక గిన్నెలో 3 స్పూన్స్ గంజి పొడి అండి, స్టార్చ్ పౌడర్ తీసుకున్నాము. మన వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు దీంట్లో గంజి పొడిలో వాటర్ మిక్స్ చేసుకొని అది దీంట్లో వేసి మనం గంజి ఎలా ప్రిపేర్ చేసుకుంటామండి, సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాము, మనకి మన గంజి కాస్త ఇలా చిక్కపడే వరకు కలుపుకుంటూ ఉన్నామండి. చూడండి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, సో ఇలా చిక్కపడే వరకు కలుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు దీంట్లో అండి 1 టీ స్పూన్ ఇంగువ పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేద్దాము. వేసి బాగా కలుపుకున్నాము. కాసేపు చల్లారాక ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని వడకట్టుకున్నామండి. వడకట్టుకుంటే కనుక మనకి అడ్డం పడకుండా ఉంటుంది స్ప్రే చేసుకున్నప్పుడు, అందుకని వడకట్టుకొని దాన్ని స్ప్రే చేసుకున్నాం. ఇలా స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని అది ఎక్కడెక్కడ ఇన్ఫెక్ట్ అయిందో ఆ ప్లేసెస్ అన్నింటిలోనూ మనం చక్కగా స్ప్రే చేసుకోవాలి. మందారాలకు కూడా ఎక్కువగానే ఉంటుందండి, మందారాలకి, మల్లె చెట్లకి, రోజెస్కి, అన్నిటికీ స్ప్రెడ్ అయింది. ఇదేమో మల్బరీ ప్లాంట్, మీకు తెలిసే ఉంటుంది కదా అండి, మల్బరీ ఫ్రూట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, దాన్ని కూడా వదలలేదు పిండి నల్లి. దానికి కూడా బాగా స్ప్రే చేసుకున్నాము. జనరల్గా ఈ స్ప్రే అనేది ఈవినింగ్ టైం చేస్తే మంచిదండి, సన్ సెటింగ్ తర్వాత, ఎందుకంటే డే టైం మొత్తము సూర్యుడు ఉంటాడు, అది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి చెట్టును డిస్టర్బ్ చేయకుండా మనము ఈవినింగ్ టైంలో స్ప్రే చేస్తే కనుక మంచిది అన్నమాట. మార్నింగ్ కల్లా అది నల్లి చచ్చిపోయి ఉంటుంది మిల్లీ బగ్స్. సో మార్నింగ్ ఒకసారి మళ్ళీ మనము ఫ్రెష్ వాటర్తో కనుక ఒకసారి స్ప్రే చేస్తే బాగుంటుంది. మనము స్ప్రే చేసిన గంజి అండి జిగురు ఉంటుంది కదండి, ఆ జిగురు వల్ల అవి వాటికి అతుక్కొని చచ్చిపోతాయన్నమాట. సో 2-3 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం సర్ఫ్, నీమ్ ఆయిల్ కలిపి మిక్స్ చేసి అది స్ప్రే చేయండి. ఎందుకంటే మళ్ళీ సేమ్ రిపీట్ చేసాము అంటే వాటికి కూడా అలవాటు అయిపోయి ఉంటాయి. సో ఆల్టర్నేట్గా మళ్ళీ దాని తర్వాత ఇంకొక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కావాలి అంటే కనుక ఈ గంజి లిక్విడ్ మనం స్ప్రే చేసుకోవచ్చు. మేము ఈ టెక్నిక్ ఆల్రెడీ యూజ్ చేసామండి, ఇది ప్రిపేర్ చేసుకోవటం చాలా సింపుల్ అండ్ చాలా 100% మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేసామండి. మీకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.